సో నా పేరు డాక్టర్ జే శశికిరణ్, డీన్ ఫస్ట్ ఇయర్, లార్డ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పనిచేస్తున్నాను. ఈరోజు మన కాలేజీ విద్యార్థులకు, అదేవిధంగా కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్ అనేటువంటి హిమాయత్ సాగర్ విలేజ్ దగ్గరకు మా పిల్లలందరూ 200 నుంచి 300 మంది విద్యార్థిని విద్యార్థులందరూ ఒక ర్యాలీగా నిర్వహించి ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఉదయం 10 నుంచి 11 వరకు మా యొక్క పెద్ద ఆడిటోరియం నందు విద్యార్థులందరికీ మొదటి ఓటు హక్కు, ఎందుకనగా వీళ్ళందరూ 18-19 సంవత్సరాలు నిండిన విద్యార్థులు, ఇంజనీరింగ్ విద్యార్థులు, మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు, వాళ్ళందరికీ ఓటు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రముఖ వక్తల ద్వారా మనము వాళ్ళకి అవేర్నెస్ కలుగజేయడం జరిగింది. ఆ తరువాత 200 నుంచి 300 మంది విద్యార్థిని విద్యార్థులందరూ కలిసికట్టుగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, ఈ విధంగా మోడల్ ఈవీఎం మిషన్స్ ప్రదర్శిస్తూ ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి హిమాయత్ సాగర్ విలేజ్కు మేమందరం ర్యాలీగా వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ విలేజ్ ఓటర్స్ అందరికీ, మొదటిగా ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళందరికీ ఈ ఓటు హక్కు ఎంత ఇంపార్టెంట్ అనేది వాళ్ళకి వివరించడం జరిగింది. ఇది మా కాలేజీలో ప్రతి ఏటా మనము చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం, అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఇవి మా టీచర్సు, అధ్యాపకులు, ఈ విద్యార్థులందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సో మీ అందరూ కూడా మేము లార్డ్స్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున కోరుకున్నాము, 13 మే 2024 మీ యొక్క ఓటు హక్కుని ఖచ్చితంగా మీరందరూ వినియోగించుకోవాలని, ఆ రోజు హాలిడే దినంగా మాత్రం భావించొద్దని, ప్రతి ఒక్కరూ వచ్చి మీ యొక్క విలువైన ఓటును వినియోగించుకోవాలని మా కాలేజ్ తరఫు నుండి మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.